సాహిత్యం చలనచిత్రం యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం డాక్టర్ సామల సదాశివ గారి యాది పంతొమ్మిదవ భాగం బతుకును ప్రేమించిన సోదరులు గజల్ చివరి చరణం మహ్త్తా ఇట్లున్నది షాద్ హో తుమ్ మాజీ కా మాజీకాధం భర్తే హో టెనీసే కప్తక్ చిమ్టోగే పత్ జడ్ హైజడ్ జావోనా ఆ షేర్ చదువుతూ నేను వారి వైపు చూచినాను వారి ముఖం మీది మందహాసం సాభిప్రాయం అనిపించింది ఇందులోనూ పండుటాకు ప్రసక్తే షేర్ తాత్పర్యమేమంటే షాద్ నువ్వు పాతకాలపు మనిషివి ఎప్పుడూ గతాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటావు రెమ్మకు అతుక్కొని ఎంతసేపు వేలాడుతావు ఆకురాలు కాలం వచ్చింది రాలిపోరాదా అని ఆకురాలు కాలంలో పండుటాకులు రాలిపోతాయి డాక్టర్ జయశంకర్ గారింటికి వెళ్తూ తోవలో పెద్దాయనకు నిర్వేదం అధికమైనట్టున్నది సార్ అన్నాను కొన్ని నెలల కిందటే డాక్టర్ జయశంకర్ గారి కారులో కాళోజీ నారాయణరావు వెంట విద్యార్థి ఇంటికో ఇంకో సాహిత్య సభకో వెళ్ళి వచ్చినాను నారాయణరావు గారిని గారు అనటం వారికి వారికిష్టముండేది కాదు అయినా పూజ్యులను ఏకవచనంతో ఎలా స్మరించను అప్పుడు వారి ఆరోగ్యం బాగానే ఉన్నది వార్ధక్యమే అన్నిటికీ మించిన రుగ్మత కాలోజీ గారింటి ముందు కారు ఆపి వారిని జాగ్రత్తగా కారులోంచి దించినారు మారుతి కారులో డ్రైవర్ పక్క సీటు అందులో కూర్చుంటే విశ్రాంతిగా ఉంటుందట కానీ తల వంచి కూర్చోవడం కష్టం బయటపడటం కష్టం కారులోంచి బయటపడేటప్పటి కష్టానికి కావచ్చు వారు గాలి షేర్ చదువుతూ కర్ర పట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయినారు హైదె హయాత్ బెగమ్ అస్ల్ మే దోనోక్ హై మోత్సె పహలే ఆది గమ్సే నజాత్ పాయే క్యూ ఈ గాలిబ్ షేర్ తాత్పర్యం ఏమంటే జీవిత బంధంలో ఉన్నంతకాలం బాధలు ఉండేవి మృత్యువు కంటే ముందు మనిషి బాధల నుంచి ఎట్లా తప్పించుకుంటాడు అని ఎన్నడో చదివిన ఆ గాలిబ్ షేర్ ఆ సందర్భంలో అతనికి యాదికి రావటమే ఆశ్చర్యమనిపించింది ఇంటికి వెళ్ళేటప్పుడు కాలోజీలో ఈ నిర్వేదమేమిటి సార్ అన్నాను డాక్టర్ జయశంకర్ గారితో గత జూన్ మూడవ తేదీన కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కాన్వోకేషన్ సభలో నాకు ఒక గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినారు అప్పుడు కాలోజీ గారి ఆరోగ్యం సరిగ్గా లేదు మంచం మించి లేవలేని స్థితిలో ఉన్నారు విసి ప్రొఫెసర్ చంద్రకాంత్ కోకాటే గారు కాన్వొకేషన్కు వారిని ఆహ్వానించడానికి వెళ్ళి నాకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు చెప్పగానే నేనైతే రాలేను కానీ సదాశివ నా దగ్గరికి వస్తాడు కదా అన్నారట కాలోజీ గారు ప్రొఫెసర్ కోకాటే నాకు మూడుసార్లు ఫోన్ చేసి కాలోజీ గారిని తప్పక కలవవలసిందని చెప్పినారు ఒకరు చెప్పవలసిన అవసరం లేదు హనుమకొండకు వెళితే కాలోజీల ఇంటికి వెళ్లకుండా ఎప్పుడూ తిరిగి రాలేదు కాన్వొకేషన్ తర్వాత ప్రొఫెసర్ ఎల్లయ్య గారి వింట నారాయణరావు గారిని దర్శించుకోవటానికి వెళ్ళినాను రామశాస్త్రి గారు ఉన్నారక్కడ కడుపులో ఏదో బాధ కాళ్ళు సరిగ్గా చాచుకోలేని పరిస్థితి ఆ పరిస్థితిలోనూ కాలోజీ గారు సంతోషంగా మాట్లాడినారు ఈ నొప్పులు త్వరగానే తగ్గిపోతాయి సార్ మీరు నిండా నూరేళ్లు జీవించాలి అన్నారు ప్రొఫెసర్ ఎల్లయ్య ఇదిగో ఈ నొప్పులు లేకపోతే వెయ్యేళ్ళు బతకాలని ఉన్నది అన్నారు కాలోజీ అది కాలోజీ గారి బతుకు ఆశ తెలంగాణ వాళ్లకు బతుకు మీద ఆశ దొడ్డది బతుకును ఒక దేవతగా భావించి బతుకమ్మ పండుగ జరుపుకునే సంప్రదాయం ఈ ప్రాంతంలోనే ఉన్నది అనేవారు కాలోజీ అప్పుడు నిర్వేదం కనిపించలేదు కాళోజీ రామేశ్వరరావు గారిని ముప్పై ఏళ్ల తరువాత హనుమకొండలో కలుసుకున్నప్పుడు ఇక్కడ ఉర్దూ కవులున్నారు కానీ నేను రాసిన పదిహేను వందల పంక్తులను వినిపించడానికి ఆదిలాబాదుకు రావాలనుకున్నాను అన్నారు అప్పుడు వారి వయస్సు ఎనభై రెండు సంవత్సరాలు ఈ వయసులో మీరు వస్తారా కబురు చేస్తే నేను రానా అన్నాను అప్పటికి నాకు ఫైలేరియా సోకలేదు వారితో గడిపిన కొన్ని గంటల విశేషాలను సియాసత్ ఉర్దూ పత్రికకు రాసి పంపినాను సియాసత్లో ఆ వ్యాసాన్ని చదివిన రామేశ్వరరావు గారు నా ఉర్దూ కవితా పంక్తులు పదిహేను వందలు అన్నాను మీరు మీ వ్యాసంలో పదిహేను వేలని రాసినారు మీ మాటనెందుకు అబద్ధం చెయ్యాలి పదిహేను వేలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను అని జాబు రాసినారు అది రామేశ్వరరావు గారి ఉత్సాహం అది వారి బతుకాస బ్రతుకును ప్రేమించిన వాళ్ళు కాలోజీ సోదరులు వయసు వలన కలిగిన శారీరక బాధలకు అప్పుడప్పుడు నిర్వేదం వ్యక్తం చేసేవాళ్ళు అనుకుంటాను శ్రీ గారు రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ సంస్కృతాంధ్రాల్లో గొప్ప విద్వాంసులు ప్రౌఢ కవులు లక్ష్మణమూర్తి గారు అన్నట్లు ఈ జీవితంలో భవబంధాలన్నింటినీ దహించి వేసుకున్న కాలోజీ సోదరుల పార్థివ శరీరాలకు ప్రత్యేకంగా దహన సంస్కారం అవసరం లేకుండా పోయింది నారాయణరావు గారి అంతిమయాత్రలో హాజరు కాలేని నాకొక మిత్రుడు ఫోన్ చేసి వార్తపత్రికలో కాలోజీని యాది చేసుకుంటారా అని అడిగారు అన్ని పత్రికల్లో వారి గురించి వస్తున్న ముచ్చట్లు చదువుతున్నాను నేను కొన్ని ముచ్చట్లెప్పుడో రాస్తాను వారిని అప్పుడప్పుడే మరచిపోగలము గనుక యాది చేసుకోవాలా బతుకంతా దేశానిదే అయిన వారి బతుకులోని మరిచిపోలేని ముచ్చట్లు కొన్ని కొన్ని రాస్తూ ఉంటాను అక్టోబర్ ఇరవై ఏడున నిమ్స్లో వారిని దర్శించుకొని వారి మాటలు విన్నాను నేనో రెండు మాటలు అన్నాను నా కళ్ళలో వారి ఆ రూపమే నిలిచి ఉన్నది వారెప్పుడూ నా కళ్ళలో బతికే ఉంటారు అన్నాళ్ళు వారి సేవలో ఉండి చివరి సమయంలో వారి చెంత లేకపోతేనే అని ఫోన్లో రామశాస్త్రి గారు ఏడ్చినారు అను రామశాస్త్రి కూడా ఏడవకూడదు విద్యార్థి ఏడవకూడదు ప్రభాకర్ గారు ఏడవకూడదు వాళ్ళంతా ఒక మహాపురుషుణ్ణి సేవించుకున్న పుణ్యాత్ములు హూల్ ముర్జాగయా ఖూబ్ ఖిల్కే అన్నారు పెద్ద కాలోజీ బాగా వికసించిన పూలు వాడిపోయినాయి బాగా వికసించిన పువ్వు వాడిపోతుంది అది ప్రకృతి ధర్మం రంగు రూపు మసకబారిపోదు కదా అవి విరజిమ్మిన సౌరభాలు మనల్ని వదిలిపోవు కదా అందరి కోసం వారే ఏడ్చిరి మనమెందుకేడువాలే అప్పుడే పోతున్నవా అసదాశివు పో ముసలి వాళ్ళ దగ్గర ఉండాలని ఎవరికుంటుంది అని నిష్ఠూరంగా మాట్లాడుతూ కళ్ళ నీళ్లు తుడుచుకునే దృశ్యం యాదికి వస్తే ఏడవకుండా ఉండగలనా ఎందుకేడువాలే అనటం సులభమే ఏడవకుండా ఉండటమే కష్టం వారి అనుబంధం ఆదర్శప్రాయం సియాసత్ ఉర్దూ పత్రికను ఖాన్ సాహెబ్ జిగర్ సాహెబ్ నిర్వహించే కాలంలో కాలోజీ సోదరుల గురించి నా చేత పట్టుబట్టి మూడు వ్యాసాలు రాయించినారు నాకు నేను మూడు వ్యాసాలు రాసినాను ఒక వ్యాసంలో పాఠకులను హెచ్చరిస్తూ ఇలా రాసినాను మీ సమక్షంలోనే ఆ సోదరులిద్దరూ వాదానికి దిగవచ్చు విషయం సాహిత్యం కావచ్చు రాజకీయం కావచ్చు అన్న మెల్లగా మాట్లాడినా తమ్ముడు ఆవేశంగా మాట్లాడతాడు వాదం తీవ్రస్థాయికి చేరవచ్చు ఒక క్షణం వాళ్ళిద్దరూ పోట్లాడుతారా అని మీకనిపించవచ్చు కానీ మీరేం భయపడకండి అట్లా జరగదు ఎన్నటికీ జరగదు రామేశ్వరరావు గారు తమ తమ్ముణ్ణి తన ఆరేళ్ల వయసులోనే భుజానికి ఎత్తుకున్నారు వారు జీవించినంతకాలం తమ్మున్నే కాదు తమ్ముని మాటను కూడా కింద పడనీయరు అన్నను తండ్రిగా గౌరవించే నారాయణరావు గారు అన్నమాటను అధిగమించే ప్రయత్నం చేయరు మీరు చూస్తుండగానే వాళ్ళిద్దరూ చివరికి చిత్రంగా ఏకాభిప్రాయానికి వస్తారు తమ్ముని మాటను అన్న సమర్థిస్తాడు అన్న మాటను తమ్ముడు బలపరుస్తాడు అదొక వరిగడ్డి మంట గుప్పున ఎగసిపడుతుంది చప్పున చల్లారుతుంది ఈ తమాషా చాలాసార్లు చూసినాను అని అవును అవి తమాషాలే రామేశ్వరరావు గారిలో ఒక కొంటె లక్షణం ఉండేది ఎదుటివాణ్ణి రెచ్చగొట్టి ఎదుటివాన్ని రెచ్చగొట్టి బాగా వాగించి చివరికి నవ్వేవారు నా చేత పెద్ద పెద్ద జాబులు రాయించుకున్నారు మొదట అభిప్రాయ భేదంతో మొదలై చివరికి ఏకాభిప్రాయంతో ముగిసే జాబులు మీరు నాకంటే ఇరవై ఏళ్ళు పెద్దవారు అనుభవంలో అధ్యయనంలో నేను చిన్నవాన్ని నా అభిప్రాయాలకు భిన్నంగా మొదలుపెట్టి చివరికి మీ మాటలే నా చేత ఎందుకు రాయిస్తారు అని ఒకసారి బాధగా రాసినాను గిల్లితే గాని మీరు పెద్ద జాబులు రాయరు మీ నుంచి పెద్ద జాబులు తెప్పించుకోవాలని గిల్లుతాను అని జవాబు రాసినారు వారు చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు పాఠాలు నేర్పే పద్ధతుల్లో ఇదొక పద్ధతి ఉర్దూ పత్రికకు ఆరు వ్యాసాలు రాసినానన్నాను ఈ ఆరేగాక నలభై ఏళ్ళ వరకు అనేక పత్రికలకు ఆరు వందల వ్యాసాలు రాసి ఉంటాను ఇప్పుడు ఉర్దూ పత్రికలకు రాయటం మానివేసినాను ఇన్నాళ్ళు ఉర్దూ భారతదేశంలో పుట్టిన భాష అని రాసినాను భారతీయులందరి భాష అని రాసినాను ఇప్పుడు ముసల్మానులు ఉర్దూ మా భాష అంటున్నారు ఇటీవలి వరకు మన భాష అన్న ముస్లిం మిత్రులు కూడా ఇప్పుడు మా భాష వచ్చినా రాకున్నా అంటున్నారు సరే అది వాళ్ళ భాష అయితే నాకు నా భాషలు ఉన్నాయి కదా తెలుగు మరాఠీ హిందీ ఇంగ్లీషు పరాయి భాష అయినా ప్రపంచ భాష ఇక ఉర్దూతో పనేమి ఈ ప్రాంతంలో అన్ని మతాల వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు కనుక నేను మాట్లాడతాను ఈ వాగ్రూప భాష క్రమక్రమంగా ఫారసీ అరబీ పదాలను తొలగించుకొని హిందీ పదాలను చేరదీస్తున్నది లిపి ఏదైతే ఏమిటి రాసేదా చదివేదా ఒకరిద్దరు సన్నిహిత మిత్రులకు తప్ప ఉర్దూలో ఉత్తరాలు రాయడం కూడా మానుకున్నాను రాసిన స్పెల్లింగ్ తప్పులు వ్యాకరణ దోషాలు సంగీత సాహిత్యాలకు మతం రంగు పులుమవద్దంటే హిందువులు వినరు ముస్లింలు వినరు ఏ రంగు పడకుండా నారంగేగా రంగేగా బతకడం నయమనిపిస్తుంది ఇది అవాంతర విషయం అసలు విషయానికి వస్తే కాలోజీ సోదరుల అనుబంధం ఆదర్శప్రాయమైంది నారాయణరావు గారు అనే కలం పేరుతో ఉర్దూలో రాసిన ఒక షేర్ నాకు వినిపించినారు బడే మజే కి హై ఏ జీస్త్ బార్ బార్ మిలే మిల్తా రహే బాగీకు జనం షాద్ కే సాత్ షాద్ అనేది రామేశ్వరరావు గారి కలం పేరు వారు ఉర్దూలో ఉస్తాదుల కోవకు చెందిన ఉత్తమ కవులు నారాయణరావు బాగీ అన్నదేమంటే ఈ జీవితం ఆనందమైంది ఎన్ని జన్మలెత్తటానికైనా సిద్ధమే కానీ షాదు వెంట జన్మించాలే అని పునర్జన్మలనేవి ఉంటాయో లేదో తెలియదు కానీ రామేశ్వరరావు గారు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో నవంబర్ పదకొండున దివంగతులైనారు నారాయణరావు గారు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో నవంబర్ పదమూడున దివంగతులైనారు రెండే రోజుల తేడా రామేశ్వరరావు గారు ఎక్కడో ఏ పేరుతోనో జన్మించి ఆరేళ్ల వయసులో తన తమ్ముణ్ణి మళ్ళీ భుజాన వేసుకుంటారో ఏమో వారు పోయి ఆరేళ్లయింది కూడా కాలోజీ సోదరులకు ఇంకో సోదరుడు ఉండేవాడు మిర్జా షుకూర్ బేగ్ అతడు వకీలే అతడు మంచి ఉర్దూ కవే హాస్య కవితలతో చాలా కాలం అందరినీ నవ్వించిన బేగ్ గారు చివరికి నాట్యా మాత్రమే రాసినారు ఏదో ఒక ఎలక్షన్లో పెద్ద కాలోజీ గారు నిల్చున్నారట మిర్జా గారు నిల్చున్నారట కాలోజీ ఓడిపోయినాడట మిర్జా గెలిచినాడట కాళోజీ సోదరుల మాతృమూర్తి రమాబాయమ్మ మరాఠీ మహిళ మరాఠీలో మాతో శ్రీ అంటారు మిర్జాను చూడగానే ఆ బేటే ఆ అని సాదరంగా ఆహ్వానించిందట అమ్మా మై జీతా మేరా భాయ్ హార్గా అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడట షుకూర్ బేగ్ తో క్యాహ మేరా బేటా హార్ గయాతో ఏ బేటా జీత్ గయా ముజే ఖుషీ హై రంజ్ నీ అని ఓదార్చిందట ఆ తల్లి అటువంటి తల్లి పిల్లలు కాళోజీ సోదరులు ఆమె అన్నపూర్ణ అగ్రశ్రేణి హిందీ కవయిత్రి మహాదేవి వర్మ ఇంటికి ఎవరు వెళ్ళినా ఏదో తినిపించకుండా పంపించేది కాదట ఆమె పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వెళ్ళినా అంతేనట ఆమె చెప్పే సాహిత్యపు ముచ్చట్లు విని ఆమె కవిత్వం విని ఆమె పెట్టిన పదార్థాలు తిని సెలవు తీసుకొని వెళ్ళిపోయే హిందీ కవులు మహాదేవి సరస్వతీపుత్రీహీ నహి మా అన్నపూర్ణాభి హై అనుకుంటూ వాళ్ళట రమాబాయమ్మగారు అలాంటి వారేనట పెద్ద కొడుకు బాగా ఆర్చించే వకీలు చిన్న కొడుకు పట్టా పుచ్చుకున్న వకాలత్ చెయ్యకుండా పద్యాలు రాస్తూ పార్టీ వాళ్ళతో తిరిగేవాడు వాళ్ళ వాకిట్లో రోజు రామేశ్వరరావు గారి కోసం వచ్చేవాళ్ళు నారాయణరావు గారి కోసం వచ్చేవాళ్ళు ఐదుగురో పదుగురో ఉండేవాళ్ళు భోజనాల వేలకు వాకిట్లో ఉన్న వాళ్ళందరినీ రమాబాయమ్మ దర్వాజాలో నిలబడి లెక్కించి వంటింట్లోకి వెళ్ళిపోయేవారట ఆ మధ్యలో ఎవరైనా లేచి అయ్యా ఇక మాకు సెలవిప్పించండి అంటే వీల్లేదు నువ్వు లెక్కల్లోకి వచ్చినావు నీ కోసం భోజనం తయారవుతున్నది తిని వెళ్ళక తప్పదు వాళ్ళట కాలోజీ సోదరులు ఆ సంప్రదాయం చాలా కాలం సాగింది ఆదాయం తగ్గిన తర్వాత ఆచారంగానే మిగిలింది అంటే వాళ్ళిద్దరూ భోజనానికి లేచేటప్పుడు అక్కడున్న వాళ్లను భోజనానికి లేవండి అనేవాళ్ళు తినే వచ్చినామండి అని తప్పించుకో చూసేవాళ్ళని వదిలిపెట్టేవాళ్ళు నేను ఒకసారి వారింట భోజనం చేసినాను భోజనం వేలకు వెళ్ళినాను ఆ రోజు వాళ్ళ మనుమని జన్మదినమట ఆ మనుమడు కాలోజీ నారాయణరావు గారి కొడుకు కొడుకు అతడు చాలా తెలివైనవాడని చాలా పైకొస్తాడని తాతడిద్దరూ మురిసిపోయేవాళ్ళు ఆ అబ్బాయి నిజంగా తెలివైన వాడే ఇద్దరు తాతల పేరు నిలబెట్టే బాధ్యత అతనిదే అతని జన్మదినం భోజనం చేయవలసి వచ్చింది అప్పుడు కాలోజీ సోదరులిద్దరూ ఎనభై దాటిన వాళ్ళే ఆ భోజనం చూస్తే ఆశ్చర్యమనిపించింది అన్ని రకాల పచ్చళ్ళు అన్ని రకాల మిఠాయిలు చిత్రాన్నం పెరుగు నెయ్యి ఆ నేతిని వాళ్ళు గరిటెతో వడ్డించుకోలేదు గిన్నెనే గుమ్మరించుకున్నారు ఈ వయసులో ఇదంతా మీరు తినవచ్చునా అన్నాను ఎందుకు తినకూడదు మాకే వ్యాధి లేదు అన్నారు ధన్యులు అనుకున్నాను నారాయణరావు గారి ఎనభై రెండవ జన్మదినం నాడు నేను బ్రాడ్వే లాడ్జ్లో ఉన్నాను వారం పది రోజులు ఏదో రాసుకోవటానికి ఆ లాడ్జ్లో గడిపేవాన్ని ఒకనాడు ఎల్ఐసిలో పనిచేసే ఆఫీసర్ లాంటి వ్యక్తి నా గదికి వచ్చి నేడు నారాయణరావు గారి జన్మదినం మీరు మీరిక్కడ ఉన్న సంగతి ఇప్పుడే తెలిసింది మీరు వస్తారా వాళ్ళనే రమ్మంటారా అడిగి రమ్మన్నారు అన్నాడు ఆ వ్యక్తి వాళ్లను నేను రమ్మనటమేమిటి నేనే వస్తాను వెళ్ళండి అన్నాను ప్రోత్సహించటం ఆ పెద్దల నైజం దామోదర్కు ఫోన్ చేసి పిలిపించుకొని ఇద్దరం కలిసి నక్కల గుట్టలో కాజీ ఇంటికి వెళ్ళినాం అప్పుడిద్దరే ఇంట్లో కూర్చొని ఉన్నారు సుమారు రెండు కిలోల జాంగ్రీ బుట్ట ఉన్నది మధ్యలో ఒక యువ లెక్చరర్ వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయినాడు వాళ్ళిద్దరూ మేమిద్దరం ఒక్కొక్క జాంగ్రీ ముక్కలు నోట్లో వేసుకుంటూ రెండు గంటలు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మధ్యలో సాహిత్య చర్చ జరిపినాం మేమిద్దరం తకల్లుఫ్తోనే తిన్నాం వాళ్ళిద్దరూ బేసకల్లుఫ్గా తిన్నారు వెళ్ళి వచ్చేటప్పుడు నారాయణరావు గారు బుట్ట ఖాళీ అయింది అన్నారు అవును మనం బుట్టలోనిదంతా తిన్నాం కదా అన్నారు జీ కృష్ణ ఆరోగ్యం బాగాలేదని వరంగల్లో విని వరంగల్ నుంచి హైదరాబాదు వెళుతూ మధ్యలో కాళోజీ నారాయణరావు గారిని దర్శించుకున్నాను ఆరోగ్యం ఎట్లా ఉంది అని ఉర్దూలో ప్రశ్నించాను నా ఆరోగ్యానికి ఏముంది షాహ ఆలంకున్నట్లు అదిగో ఆ గోడ దాకా నా సామ్రాజ్యం నా సామ్రాజ్యంలో పొద్దున మాపున నాలుగైదు చక్కర్లు కొడతాను అరిగించుకుంటాను మే మీఠీ నీంద్ సోతాహు అని ఉర్దూలోనే జవాబు చెప్పినారు హైదరాబాద్లో కృష్ణ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు మంచంలోంచి లేవలేకపోతున్నాడు ఏమీ తినలేకపోతున్నాడు ఆయాసపడుతున్నాడు ఏమైంది మీకు కాడన్న మీకంటే పదేళ్ళు పెద్దవాడు కదా నిన్ననే అతన్ని కలిసినాను జో హూ హజం హూ మీఠీ నీంద్ సోతాహు అన్నాడు అని చెప్పినాను జీ కృష్ణ వెంటనే పక్కనున్న నోటుబుక్లో మీఠీ నీన్ అనే పదం రాసుకొని తెలుగులో ఇంత చక్కటి పదం లేదెందుకు అని కడుపు నిండినంత సంబరపడిపోయినాడు అతడు జర్నలిస్టు పైగా రచయిత ఏ భాషలో అందమైన మాట వినిపించినా దాన్ని నోటు చేసుకోవడం అతనికి అలవాటు ఈ ముచ్చట్లు చెప్పి కాలోజీల భోజనప్రియత్వాన్ని గురించి మాట్లాడటం లేదు నేను పెద్ద వయసులో కూడా వారు పొందిన ఆరోగ్య భాగ్యాన్ని గురించి మాట్లాడుతున్నాను ఈ కాలంలో ముప్పై ఏళ్ళ యువకునికి కూడా చా ఇస్తే చక్కెర వద్దంటాడు అన్నం పెడితే ఉప్పు కారం తక్కువ ఉండాలంటాడు నూనె కొంచెమే ఉండాలంటాడు నెయ్యిని చూస్తే భయపడతాడు ఏం బతుకులు ఇవి కాలోజీ సోదరులు నిజంగా బతికినంత కాలం బతికినారు కొన్ని పాత ముచ్చట్లు యాదికి వస్తున్నాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో నేను హనుమకొండ లష్కర్ బజార్ హై స్కూల్లో పనిచేసినాడు షొంటి కృష్ణమూర్తి అదే స్కూల్లో పనిచేసేవాడు అతడు మంచి కథకుడు పత్రికలకు కథలు రాయడమే కాక కథలు రాయటం ఎలా అనే శాస్త్రగ్రంథం కూడా ఒకటి రాసి ప్రచురించుకున్నాడు అతడు నేను మరో ఇద్దరు ప్రియులైన మిత్రుల వెంట ఆదివారం ఆదివారం కాలోజీల ఇంటికి వెళ్ళేవాళ్ళం గంటో రెండు గంటలో ఆ ఇద్దరు సోదరుల ముచ్చట్లు విని వచ్చేవాళ్ళం అప్పట్లో మునిమాణిక్యం నరసింహరావు జాషువా మొదలైన వాళ్ళ పుస్తకాలు బాగా అమ్ముడయ్యేవి నూరు నూట యాభై పేజీలకు మించని పుస్తకం రూపాయి రూపాయిన్నరమించని వెల చాలామంది కొనుక్కొని చదివేవాళ్ళు ఒకనాడు మునిమాణిక్యం ప్రస్తావన వచ్చింది హాస్యరసభరితమైన అతని కాంతం కథలు అందరికీ తెలిసినవే కదా దీక్షితులు అనే పెద్ద కథలో కొంత ఉన్నది దీక్షితులు వయసు మళ్ళిన వ్యక్తి అతనికి ఎవరూ లేరు ఇల్లు వాకిలి లేదు అగ్రహారంలో ఎవరింట పెళ్ళి జరిగినా మరే శుభకార్యం జరిగినా పిలవకుండానే వెళ్ళి బాధ్యతంతా తన మీద వేసుకొని అన్నీ సక్రమంగా నిర్వహించేవాడు ఎవరికి రోగం రొస్టు వచ్చినా అక్కడికి పిలవకుండానే వెళ్ళి సేవ చేసేవాడు ప్రతిఫలం ఏది ఆశించేవాడు కాదు పెట్టిన అన్నం తిని ఎవరి అరుగు మీదనో పడుకునేవాడు అతనికి ఎవరూ లేనట్టే కానీ అగ్రహారం నిండా అతని బంధువులే అందరికీ అతడు కావలసిన వాడే ఇది కథ ఈ కథలో ఒక వ్యక్తి మంచితనం మానవత చిత్రించబడినాయి కానీ ఏడవలసిన అంశాలు అంతగా లేవు నారాయణరావు గారు ఆ కథ తమ నోట చెప్పబోయి గద్గద కంఠంతో పది వాక్యాలు చెప్పి ఐదారు సార్లు కళ్ళు తుడుచుకుంటూ ఏడ్చినారు శొంటి కృష్ణమూర్తి అదంతా చూసి అయ్యా మేము రేపు తలక పుస్తకం కొనుక్కొని చదువుకుంటాం కానీ మీరిక చెప్పకండి అని మానిపించినాడు రామేశ్వరరావు గారు ధీర గంభీరులు కనుక ఏడవలేదు కానీ అప్పుడప్పుడు కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్నారు ఆ రామేశ్వరరావు గారు కూడా వెక్కి వెక్కి ఏడవగా చూసినాను అది ముప్పై ఐదేళ్ల తరువాతి ముచ్చట పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనో ఎనభై ఆరులోనో కాళోజీ రామేశ్వరరావు గారితో మాట్లాడుతూ వారింట్లో కూర్చున్నాను నేను వక్తను వారు శ్రోత మరాఠీ ఉర్దూ హిందీ సాహిత్యాల్లో పరిచయకర్తలు సమీక్షకులు విమర్శకులు వర్తమాన రచయితలను కథకులను కవులను స్వపర భేదాలు లేకుండా ఎట్లా ప్రోత్సహిస్తారో చెప్పినాను మొగమాటానికో మెప్పుదలకో వర్తమానుల్లో లేని గుణాలు ఉన్నట్లు చెప్పి వాళ్ళ ఎదుగుదలను నిరోధించకుండా ఎట్లా జాగ్రత్త చెప్పినాను పరిచయం లేని వాళ్ళ రచనల్లోనూ మెరుపు తీగలాంటి వాక్యం కనబడ్డా మనస్సును కదిలించే మాట కనబడ్డా వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్లకు తమ ఆనందాన్ని ఎట్లా తెలియజేస్తారో చెప్పినాను చెప్పినానంటే వారు విన్నారు కనుక చెప్పినాను అవన్నీ వారికి తెలియనివి కావు ఆ మూడు భాషల సాహిత్యం వారు బాగా చదివిందే వారికి మళ్ళీ యాది చేసినానన్నమాట ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు అనిపించింది నారాయణరావు గారు లేరక్కడ ఎవరేడుస్తారు రామేశ్వరరావు గారే కళ్ళు తుడుచుకుంటున్నారు నా ఖయాలీలో నేను మాట్లాడుతూ వారి మనసు నొప్పించే మాట ఏదైనా అంటినా ఏమి అని గాబరా పడ్డాను మన తెలుగులో ఇటువంటి పరిచయకర్తలు సమీక్షకులు విమర్శకులు ఎప్పుడు వస్తారు సదాశివ గారు అని గద్గద కంఠంతో ప్రశ్నించినారు వారు మనసు తేలికపడింది వారి ఏడుపు తెలుగు సాహిత్యాన్ని గురించి రాకడేమిటి ఇప్పుడు మంచి సమీక్షకులున్నారు మంచి విమర్శకులున్నారు మంచి పరిచయకర్తలు ఉన్నారు వాళ్ళ సంఖ్య తక్కువే అయినా మనకు మంచి రచయితలే మంచి సాహిత్య చికిత్సకులున్నారు అని సముదాయించినాను ఈ కాలోజీ సోదరులు చిత్రమైన వాళ్ళు హింసకు ప్రతిహింసకు అణచివేతకు అన్యాయానికే గాక సాహిత్యంలోని రుగ్మతలకు కూడా ఏడుస్తారు ప్రతిఘటించాలని ప్రబోధిస్తారు ప్రతిఘటిస్తారు ముఖ్యంగా నారాయణరావు గారు ఎవరి గొడవైనా నా గొడవే అని స్పందిస్తారు గత అక్టోబర్ నెలలో వారి జన్మదినం నాడు వెళ్ళలేకపోయినాను వారి సన్మానానికి హాజరు కాలేకపోయినాను ఇరవై ఒకటవ అక్టోబర్ నాడు పలుష్కర్ భాత్కాండేల ఆరాధనోత్సవాలకు వెళ్ళినాను ఆరాధనోత్సవాలు ముందే డాక్టర్ జయశంకర్ గారి వెంట వారి కారులో వెళ్ళి కాళోజీ నారాయణరావు గారిని దర్శించుకున్నాను అక్కడ రామశాస్త్రి ఉండక తప్పదు మా మాటల్లో అతడు మధ్యవర్తి లేవలేని స్థితిలోనే ఉన్నారు కాళోజీ వారి సాహిత్య బలగం పెద్దది ఆ వయస్సులో ఉండే వృద్ధులు వచ్చే పోయే వాళ్లకు తమ శారీరక బాధలు చెప్పుకుంటారు కాళోజీ తమ శారీరక బాధ చెప్పుకోరు ఆ బాధను తమ కోడలు వాణికి అప్పజెప్పినారు ఆమె వయసులో చిన్నదైనా మాలాంటి వాళ్లకు వందనీయ ఆమె అహోరాత్రులు తన మామగారికి చేసిన సేవ చూసిన వాళ్ళు పురాణాల్లోని కొన్ని కథలు జరిగిన జరుగుతున్న కథలే అని నమ్మక తప్పదు ఇది అనుబంధాల కథ మానవత కథ రామశాస్త్రి పంచుకున్నాడు కొంత బాధ విద్యార్థి కొంత ప్రభాకర్ కొంత తన బాధనిట్లా ఎందరెందరికో పంచిపెట్టిన కాలోజీ ఒకే ఒక బాధను వ్యక్తం చేసినారు తెలంగాణ గడ్డకు జరిగిన జరుగుతున్న అన్యాయం తెలుగు భాషకు తెలుగు యాసకు జరిగిన జరుగుతున్న అవహేళన అన్యాయాన్ని అవహేళనను ధిక్కరించే శక్తి తన శరీరానికి లేకపోయేనే అనే బాధ ఆ బాధను ఇది మొదటి నుంచి నా బాధే అని తీసుకున్నారు డాక్టర్ జయశంకర్ అతని వెంట అనేకులున్నారు నేను ఉన్నాను మంచి కోసం ఒకడు ముందడుగు వేస్తే సామ్యత గల వాళ్ళు బారులు తీరి వస్తారు మజ్రూహ్ సుల్తాన్పురి ఆ మాటే అన్నాడు గదా మై అకేలా హీ థా జానిబే మంజిల్ మగర్ లోగ్ సాత్ ఆతే రహే ఆర్ కార్వా బంతా గయా స్వార్థ రాజకీయాల కుర్చీల ఆటల వేరుకుంపట్ల సంస్కృతిని వదిలించుకుంటే సంఘటిత శక్తిగా లక్ష్యం వైపు సాగితే ప్రత్యేక తెలంగాణ సాధన బ్రహ్మకార్యమా అది కాలోజీ ఆశయం అంటే తెలంగాణ ప్రజల ఆశయం ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రజల కోసమే రాస్తున్న పాడుతున్న ఆడుతున్న కవులు కథకులు కళాకారులు మేధావులు ప్రసార సాధనాలు తలుచుకుంటే పంపకాలెంతసేపు పంపకాలేనాయ పగల ప్రతీకారాల తెలంగాణేతరుల్లో కాలోజీ ఆత్మీయులెందరు లేరు అభిమానులెందరు లేరు అయినా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను అణచివేతను అవమానాలను చూచి చూచి ఇక చూడలేక ఏడ్చినాడు ఇంకా ఇకపై సాగవు ఖబర్దార్ అని గర్జించినారు ప్రజలకు సోయి వచ్చింది నేడు చాలామంది సాహితీపరులు మేధావుల కింద లెక్క వాళ్ళు తమ ఇంటి వాళ్ళతోనే సరిగ్గా మాట్లాడరు ఏ లోకాల్లోంచో వచ్చినట్లు ప్రవర్తిస్తారు సామాన్యుల సభలో సమయపాలన లేకుండా ప్రసంగాలు చేస్తారు కానీ సామాన్యుల సరసన కూర్చోవటం నామోషి అనుకుంటారు భావసామ్యంగల తమలాంటి వాళ్ళతోనో తమను నిరంతరం పొగిడే వాళ్ళతోనో మాట్లాడతారు కానీ ఇతరులతో మనసు విప్పి మాట్లాడరు నా నోట ఈ అనవసరమైన పరనింద ఏమిటా అనుకుంటున్నారా ఇలాంటి కొందరు మేధావులను చూచినాను కాలోజీలు ఈ అన్నిటికీ అతీతులు భేషజాలు ధార్ష్టికాలు లేని వాళ్ళు మేధావుల్లో మేధావులు సామాన్యుల్లో సామాన్యులు మహాకవుల్లో మహాకవులు ప్రజల్లో ప్రజాకవులు పెద్దల్లో పెద్దలు పిన్నవాళ్లలో పిన్నవాళ్ళు అందుకే కాలోజీ నారాయణరావు గారి అంతిమయాత్రలో మేధావులు పాల్గొన్నారు సామాన్యులు పాల్గొన్నారు పాల్గొన్న వాళ్ళంతా వారి బంధువులే ఇంతటి నిర్వ్యాజమైన ప్రేమ పొందటం కాలోజీకే సాధ్యమైంది కాలోజీ నాస్తికుడో హేతువాదో అనేవాళ్ళు కావచ్చు వాళ్ళింట్లో జరిగిన పూజలు చూచినాను సంవత్సరం గుర్తులేదు ఇరవై కాకుండా పదిహేను సంవత్సరాలు గడిచి ఉంటాయి హనుమకొండ బ్రాడ్వే లార్చిలో నేనేదో రాసుకుంటూ ఉన్నాను కాలోజీలు పంపినారని నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చినాడు చేతిలో ఒక పుస్తకం దాన్ని చదివి దాని గురించి ఉర్దూ పత్రికలకు రాయవలసిందిగా నాకు ఆదేశ నాకు ఆదేశం పంపినారా పెద్దలు అచ్చైన ఆ పుస్తకంలో ఆ అబ్బాయి రాసిన విషయం కళ్ళనీళ్ళు తెప్పించింది కాలోజీలను ఎంత ఏడిపించి ఉంటుందో హిందువులు ముస్లింల పండుగలు తమ ఇంట జరుపుకొని ముస్లిములు హిందువుల పండుగలు జరుపుకొని హిందువులందరినీ ఆహ్వానించాలట పండుగలు ఎలా జరుపుకోవాలో చక్కగా చెప్పినాడు అబ్బాయి అమాయకమైన ముఖం ద్వేషపు నీడలు సోకని కళ్ళు నిర్మలమైన మనస్సు నువ్వు రాసినట్లు జరగడం సాధ్యమేనా బాబు మా చిన్నప్పుడు హిందువులు ముస్లింలు ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళు ఈద్ మిలాప్ వచ్చేవి ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళలో ఇటువంటి సంప్రదాయం ఉన్నది ఒక మతం వాళ్ళ పండుగలు ఇంకో మతం వాళ్ళు జరుపుకోవటం జరుగుతుందంటావా అన్నాను జరగాలనే కదా సార్ నా కోరిక అన్నాడా అబ్బాయి జరగాలని నేను భగవంతుణ్ణి అల్లాను ప్రార్థిస్తున్నాను అని పంపినాను అతన్ని అతని పేరు సిరాజ్ సిరాజుద్దీన్ పేరుతో అక్కడ జరిగే కవి సమ్మేళనాల్లో పాల్గొనే అతడు మత సామరస్యం కోరిన సిరాజే అనుకుంటాను ఇంకొక కవి అన్వర్ అతడు తెలుగులో మంచి కవిత రాయడమే కాక ఉర్దూలోనూ షాయరీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాలోజీలు ఎటువంటి కవిత రాసినా వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు వాళ్ళ ప్రోత్సాహం వలననే నేను మంచి కవిత రాస్తున్నాను అన్నాడు పొట్లపల్లి శ్రీనివాసరావు దాదాపు ఇరవై ఏళ్ళ కిందట రామేశ్వరరావు గారు హనుమకొండ బ్రాహ్మణవాడలో ఎవరింటనో సాహితీ మిత్రమండలి ఉన్నదని పిలిపించుకున్నారు ఆ సభలో అంపసయ్య నవీన్ సాహిత్య ప్రసంగం చేసినారు కాలోజీతో సహా నలుగురైదుగురు తమ కవితలు వినిపించినారు నా కవిత అంత బాగా ఉండదు అంటూ ఒక కవి తన కవితను వినిపించినాడు ఆనాటి కవి సమ్మేళనంలో ఆ కవితే నాకు బాగా నచ్చిందని చెప్పినాను ఆ కవి పేరు విద్యార్థి అసలు పేరు రాములు వీళ్ళంతా రెండేసి కవితా సంకలనాలు ప్రచురించుకున్న వాళ్ళే విద్యార్థి గారైతే కాళోజీ నారాయణరావు గారికి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ వారింటికి వెళ్ళే నాలాంటి వాళ్లను ఆత్మీయంగా భావిస్తూ ఆదరించే సౌజన్యమూర్తి ఏఐఆర్లో పనిచేసే మడిపల్లి దక్షిణామూర్తి కాలోజీల వాత్సల్యానికి పాత్రుడు కాళోజీల సాహిత్య బలగం చాలా పెద్దది హైదరాబాద్లో ఉండే లోకేశ్వర్ ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు గారలు కాళోజీ సాహిత్య బంధువర్గంలోని వాళ్ళే నిమ్స్లో ఉన్నప్పుడు నాకు కాలోజీ దర్శనం చేయించిన వాళ్ళు లోకేశ్వర్ పింగళి ప్రభాకర్ రావు గారలు ఈ ముచ్చట్లలో ఇద్దరు కాలోజీల ప్రసక్తి వస్తున్నది కదా నేను ముందే రాసినాను ఇది యాదె రఫ్తగాన్ కాదు జిహ్రె బుజుగాన్ అంటే పెద్దల ప్రసక్తి వెళ్ళిపోయిన వాళ్ళ యాది కాదు